హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రిన్స్ చేతన్ వ్లాగ్స్కు స్వాగతం. రామాయణం బాలకాండ రెండవ భాగం. దశరథుడు రోమపాదుడితో ఇలా అడిగాడు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుణ్ణి కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్లను అయోధ్యకు తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు రామాయణం బాలకాండ రెండవ భాగం ప్రారంభమవుతుంది. దానికంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు, యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకము చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకువచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు, అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోమాకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నప్పుడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కౌశిరాజు, రోమపాదరాజు, కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటాము అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రములు దానము చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ, ఆహా, ఎంత చక్కని భోజనము పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆ చంద్ర తారార్ఘముగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూపస్తంభాలను పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగ కర్రలతో చేసినవి 6, చంద్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి మరియు శ్లేషాత్మక కర్రతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకువచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్ట మనిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఆ యాగం చేయించిన ఋత్వికులకు రాజు 4 భార్యలను దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్ట మనిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్వికులకు ఆ 4 భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్వికులకు ధనాన్ని దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వు, దానిని తీసి ఆ అగ్నిలో వేస్తారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూపాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలన్నీ ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకు దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకు 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలను దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్రికామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకు అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వము పొంది ఈనాడు ఆయన మమ్మల్ని ఎన్నో బాధలు పెడుతున్నారు అని చెప్పాడు. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిచ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గరకు అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధ పెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు, ఋషులను హింసిస్తున్నాడు, పరభార్యలను తనవారిగా అనుభవిస్తున్నాడు, ఇన్ని బాధలు పడుతున్నా మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుణ్ణి కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను, వాడి తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖచక్ర గద పద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరూ కంగారు పడవద్దు, రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను, నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. నేనే 4 ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తి కాబోతుంది. ఇంతలో ఆ యాగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఓ బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజును పిలిచాడు.
దశరథుడు ఆయనకు నమస్కరించి, నేను మీకు ఏమి చేయగలను అని అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకు ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జగన్నాథుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో 9వ తిథినాడు పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలను, గంధర్వ, అప్సరస, కిన్నర స్త్రీలందరూ కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ, ఒక్కసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాధనుడు జన్మించాడు. అశ్వినీ దేవతల అంశతో మైందుడు, ద్విధుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జనుడికి శరభుడు, వరుణుడికి సుశేషునుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు, మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలను సృష్టించాడు. రాముడు పుట్టిన 11 రోజులకు జాతశౌచం పోయాక ఆయనకు నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ట మహర్షి సర్వజనులు ఆయన గుణములను చూసి పొంగిపోయేదురు కనుక ఆయనకి రామ అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకు భరత అని, శత్రువులను సంహరించగలిగిన వాడు కనుక శత్రుఘ్ని అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులను పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రి గారికి సేవ చేసేవాళ్ళు. రాముడి జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది.
అలా లేకలేక పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు, నా పిల్లలకు 12 సంవత్సరాల వయసు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలను వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరుగనే రారు, కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథా, నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా? దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అని అన్నాడు. నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులను వధించడానికి తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులను ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి గనుక నీకు రాముడి మీద ఉన్న పుత్ర వాత్సల్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేకలేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అని అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహము వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పని ధర్మం తెలియని దశరథ, పుత్ర పౌత్రాలతో సుఖంగా సంతోషంగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడివని అనిపించుకున్నావు, ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు, విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసుకో అని అన్నాడు. ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకు ధనుర్వేదం మొత్తం భాషించింది, కావున ఆయనకు ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు, కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపొయ్యాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు. దశరథుడు అంతాపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముణ్ణి మూర్తిభాగం మీద ముద్దు పెట్టారు. చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు. ఇది రామాయణంలోని బాలకాండ 2వ భాగము. మీకు కనుక నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే